అదే గుర్తు గురుద్రోహం లాగా భర్త ద్రోహం. నీ కాపు వద్దు, నీ కాపురం వద్దు. నా పంతనుంటూ, నా తిండి తింటూ, నేరు కట్టిన తాళి వేసుకుంటూ మాకేం నేను చెప్తావా? భారీగా కాపురం చేయడానికి వచ్చావా, లేకపోతే నా ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా? ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఏమొచ్చిందా? ఏమిటి? ఎవడు కట్టాడు? భయంగా మాట్లాడండి. మీరు బ్రతికుండగా నాకు ఇంకోటి కట్టాల్సిన అవసరం వస్తుంది. నేను బ్రతుకున్నాను కాబట్టినే ఇది ఎవడు కట్టాడు అంటున్నాను. నీకు ఆ గ్యాంగ్ కి ఏమిటి సంబంధం? ఏ గ్యాంగ్? అదే పాము గ్యాంగ్. ఇది ఆరోపణ. అయ్యో పిచ్చివాడా. మర్యాద మర్యాద. సరేలే. అయ్యో పిచ్చి నా భర్త గారు, మన ఇద్దరికి పిల్లలు లేరు కదా. మీకు లేకపోతే నాకు లేదు. అందుకని పక్కింటి ఆవిడ్ని సలహా అడిగాను. ఆవిడ నాగరాజుకు ముక్కుకొని ఈ నగ చేయించి వేయించుకుంటే పిల్లలు పుడతారని చెప్పింది. అందుకని వేసుకున్నా. అబ్బా నాకెంత రిలీఫ్. లేకపోతే నేనే ఉన్నాను సార్. నీకు ఆ గ్యాంగ్ కి ఆ గ్యాంగ్ కి నవ్వు పంపి నవ్వు పంపి నాకు నీకు రాజు 150, సాంబయ్య 125, వెంకటేశ్వర్లు 100, వెంకట సుబ్బమ్మ 100. అయిపోయిందమ్మా. ఇది నా జీతం. అవునమ్మా, నాకు జీతం నెలకు 200 రూపాయలు. ఇవ్వమ్మా నీ జీతం. థ్యాంక్ యూ. ఏమైందారు లోపల ఏంటి? పొద్దుటి నుంచి ఇట్టాదే ఒక్కనాయి పోతున్నా. ఏంటమ్మత, కొన్ని ఆసుపత్రికి తీసుకెళ్తేనా? వాళ్ళ ఆయన రాకుండానా? చంద్ర, మీ ఆయన రత్నమహల్ పనిచేస్తున్నాడన్నా కదా, నేను వెళ్ళి తీసుకురానా? వద్దమ్మా, మగవాళ్ళు పనిచేసే దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? ఈ బాలా జీతాలు ఇచ్చేరోజు, అందుకని ఆలస్యం ఏంటేమో. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. పొద్దుపోయింది, దశమాసం నిద్రపోతుంది. అదేమిటమ్మా మంచి కథలు చెప్తాగా? ఎందుకని? ఎందుకనా? చిట్టి పాపల్ని కథలు వింటూ నిద్రపోతారు, దొంగ నాన్నలు కథలు చెబుతూ జారుకుంటారు. సరే కాని మరి తెల్లవారులు నిద్రపోకుండా ఇక్కడే ఉందామా? మరేం చేద్దాం? కార్లో షికారుకి వెళ్దాం. షికారా? ఈ రాత్రి వేళ? ఏ నువ్వు వెళ్తావు కారు, ఈ రోజు నేను వస్తాను. అలా షికారుకి వెళ్ళి బాబు నిద్ర వచ్చేసింది. పోతాం డాడీ. అలాగే అమ్మా, వెళదాం వెళదాం, పోతా. నా మాట ఇంకోసారి దిగుతుంది. బాబు నువ్వు మీ అమ్మనే తగ్గించావు కదూ, నేను ఓడిస్తాను చూడు. ఆశే ఇక నుంచి నీకెవరు బాబుకి ఇవ్వండి. నాకే? అవును నీకే. నీ మాట ప్రకారం పుట్టినవాడు కదూ, నీ మాటే వింటాడు. పోలికల నీవే రండి. గుణాలు నీవే. నా గుణం వస్తే మంచిదేగా, అంతా మీకే ఇస్తాడు. అయితే నేనేనా దాచుకునేది? అవును, ముందు నన్ను దోచుకున్నారు, తర్వాత అన్ని నాలో దాచుకున్నారు. చంద్ర నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? పొద్దుటి దాకన్నా ఉండరా? అది కాదు చంద్ర, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో ఏమో నేను అదురుతారు. యజమాని గారి కారు తీసుకొచ్చాను, ఆలస్యం అయితే ఆ ఇబ్బంది పడతారు. అలాగా అయితే వెళ్ళండి. బాబు నేనమ్మా. నేను ఇదా, అది కార్ రిపేర్ వచ్చింది, కింద పడుకుని రిపేర్ చేయాలి కదూ, అందుకని ఈ డ్రెస్ వేసుకున్నా. బేబీ దేవుడికి నమస్కారం పెట్టమ్మా.
స్వామి, చంద్ర కడుపున ఒక కాయ కాసింది. ఆ బాబు మీది మమకారంతో ఈ బేబీ మీద మమత తగ్గిపోకుండా చూడు స్వామి. అదే గుండు దొరికాడు. వీళ్ళని చూస్తే నాకు అనుమానంగా ఉంది. మనతో వ్యాపారం చేసే వాళ్ళైతే ఇంట్లోనే చేస్తారు. ఇలా పెట్టెలు పట్టుకుని ఇంటింటికి తిరగరు. కరెక్ట్, ఎందుకైనా మంచిది. పాస్ ఫోన్ చేస్తాను. అమ్మాయి నిన్ను కలిచావు, నీ బాస్ ఎవరు, ఎక్కడ ఉంటాడు? నిజం చెప్పాడని మనం కొడితే కావాలని చచ్చిపోయి. వీళ్లకు నిజం చెప్పడం కన్నా చావే తెలియక అనమాట. గురు, ఆ అమ్మాయి చేతి మీద నాగపా మార్పు చూశాను. అమ్మాయి ఇక్కడ ఆగిపోయింది. మనకు నిజం తెలియడానికి ఆధారం ఆ అమ్మాయి ఒక్కటే అన్నమాట. డాడీ ఫోన్. డాడీ హలో, స్పీకింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏమిటి, పూర్తిగా రావైపోయిందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ డాక్టర్. మరే బయలుదేరుతున్నాను. అలాగే అమ్మ వచ్చేస్తానమ్మా. ఇవ్వరే, నేను వెళ్ళి తీసుకొస్తాగా. అత్తయ్య, అయ్యా చూడు, నేను అమ్మగారు తీసుకోవడానికి ఊరు వెళ్తున్నాను. అంతవరకు బేబీని జాగ్రత్తగా చూసుకో. అలాగే లేదమ్మా, అంత దూరం నేను కార్లో తీసుకెళ్తే అమ్మ కోపడుతుంది. నేను వెళ్ళి అమ్మ తీసుకొస్తాగా. అత్తయ్య తీసుకో. అలాగే అంటర్ చేయకో. దాదా చంద్ర, యజమాని గారి పని మీద నేను అర్జెంట్గా పక్కన వెళ్తున్నాను. మీరు ఒక్కరేనా? యజమాని నా ఒక్కరికే టికెట్ కొనిచ్చాడు. మీ యజమాని మహా పిసినారులా ఉన్నాడండి. నీకు కూడా పిలివాడా? ఏ కొనిస్తే ఏం పోతుంది? మన పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్ళావా? ఒకరి నోరులో ఒకరు ఉన్నావా? యజమాని అన్న తర్వాత ఆ మాత్రం ఆలోచించొద్దు.
మనల్ని గురించి ఆలోచించడమే యజమానుల పని. నువ్వేం తెగ పెట్టుకోకు, నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. ఏమండి కొంచెం ఉండండి. చంద్ర బాబు లేచాడు. నువ్వు మంచాడు రా, నీకు అమ్మకు రాలేదు. చేయబట్టండి, ఇది బాబు కోసం దాచిన డబ్బు. దీంతో వీడికి ఒక చొక్కా లాగు, ఒక పౌడర్ టిన్ను, బూట్లు మేజోళ్ళు, ఒక ఒంటి వేట గొలుసు, ఒక ఉంగరం ఇచ్చాలండి. ఇవన్నీ కొనుక్కురావాలా, బజార్లో దొంగిలించుకురావాలా? నువ్వు ఇచ్చిన డబ్బు ఎంత చెప్పే లిస్ట్ ఎంత? నేను రత్నమహల్ యజమాని కాదు, అక్కడ నౌకర్ని. నా జీతం 200 రూపాయలు. బాబు మీరు ఆశ కొద్దీ చెప్పేశాను, ఆ డబ్బుకి ఏమొస్తే తీసుకురండి. అలా అన్నా బాగుంది. సరే నేను వెళ్ళొస్తాను, ఇక నీకేం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. నిజంగా ఏం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. బాబు పుట్టాడు, నేను ఇంతే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఓ మిస్ ఆనంద్, రండి కూర్చోండి. డాక్టర్ లలితకు పూర్తిగా నయమైనట్లేగా? అఫ్కోర్స్ పూర్తిగా క్యూర్ అయిపోయింది, కానీ ఆమె నరాలు ఇంకా పుంజుకోలేదు, గుండె కూడా చాలా వీక్గా ఉంది. అందుకని ఆమెకు ఏ విధమైన ఆందోళన కలగకూడదు, అప్సెట్ చేసేవేవి జరగకూడదు. అలాంటివి జరిగితే ఆమె పిచ్చిదైపోవడమే కాదు, ప్రాణాపాయం కూడా. అందుకని మిస్టర్ ఆనంద్, ఆమెను మీరు పసిబిడ్డ కన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కమాన్ లెట్స్ గో టు హర్ రూమ్. అమ్మా లలిత, ఎవరు వచ్చారో చూడు. మీరా వచ్చేసారా? వచ్చేసాను. ఎందుకు తీసుకెళ్ళడానికి వచ్చారమ్మా? డాక్టర్ మీరు రుణం తీసుకోలేను.